ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం పట్టణంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ముందుగా 11,40,000 రూపాయలతో 20వ వార్డులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ వద్ద నుండి ఆదివారం బజార్ వరకు నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును, సిసి డ్రైన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం 19వ వార్డులో 13,52,000 రూపాయలతో వీరమ్మ పార్క్ వద్ద నిర్మించనున్న హాకర్ జోన్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం అదే వార్డులో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నామని, ప్రజాభీష్టం మేరకు భీమవరం పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, ఏఎస్ రాజు, కామన నాగేశ్వరరావు, కోడి విజయలక్ష్మి, యుగంధర్, తోట భోగయ్య, వీర రాఘవులు, మానేపల్లి నాగన్నబాబు, బొక్కా గోపి తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఎక్కడన్నా మేము రోడ్డు క్లియర్ చేస్తామంటే అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు రాదు. ఫస్ట్ టైం చూసాము, మీరు అందరూ మాది అనుకుని వచ్చేది. మీరు మా ఊరు బాధ నుంచి ఎంత మేము ముక్తి చేశారో అది చెప్పండి. సార్ పెడతారు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎస్పీ రవిప్రకాష్ ను, ఏఎస్పీ అల్లు సుబ్బరాజ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ, తాను ఇటీవల చెన్నై వెళ్లడం వల్ల అధికారులను ప్రత్యేకంగా కలవలేకపోయానని, అందుకే ఇప్పుడు కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పానని పేర్కొన్నారు. భీమవరం జిల్లా కేంద్రం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఆయన వెంట తిరుమాని ఏడుకొండలు, తోట భోగయ్య, ఏఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. మర్యాద పూర్వకంగా మీ ఆఫీస్లో కలవాలనుకున్నాను. అయితే నాకు చెన్న ఎప్పుడు వచ్చేది చాలా ఎక్కువ పర్లేదు సార్. తోట బాగా కాబోయే టౌన్ వైఎస్ఆర్ సిపి పెట్టి ఎస్ మార్కెట్ అని చెప్పి చెన్నై మా తమ్ముడు మా ఎంగేజ్మెంట్ ఉంటే అదే లేట్ అయింది. అక్కడ అంటే ఆడవాళ్ళు కలిసిపోయాను. ఎమ్మెల్యే గారి వల్ల ఇది ఇవాళ హెడ్ క్వార్టర్ అండి మనకి భీమవరం స్టార్ క్వార్టర్. నేను మధ్యలో మద్రాసు వెళ్ళానండి. మధ్య అన్నది ప్లేనేరియా పద్మనాభం అనేసి విజయనగరం వీరిలో ఉంది కదా. మరిన్ని వార్తల కోసం మా బిఎన్సీ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.